విజయసాయిరెడ్డిది. శాంతితో మొదలైన ఇన్సిడెంట్ నుంచి, అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా, అటు ఆవిడ చేసిన వ్యవహారాలు, ఈయన చేసిన వ్యవహారాలు, వైజాగ్ని ఆల్మోస్ట్ వాళ్ళు రిషికొండ దగ్గర ఉన్న ట్రస్ట్ ఆస్తులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కొన్ని వందల ఎకరాలు కావచ్చు, ఈయన ఖాతాలోకి, ఈయన కూతురు ఖాతాలోకి వెళ్ళాయి అనేది ఇప్పుడు కంప్లీట్ మీరు అన్నట్టుగా ఒక్కొక్క స్టెప్ జరుగుతుంది. పెద్దరెడ్డిది ఒక లెక్క, విజయసాయిరెడ్డిది ఒక లెక్క, మెయిన్ ఈ రెండు అయితే టార్గెట్ కంప్లీట్ నడుస్తుంది. మరి విజయసాయిరెడ్డి విషయం ఏంటి? రాజ్యసభలో కూడా అక్రమాలు జరిగిపోతున్నాయని, మా మీద ఇట్లా నిందలేస్తున్నారంటూ, ఏంటి ఆయన స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నాడని, ఏపీ అమరావతి సోము తిన్నాడు అనేసానంటే స్పీకర్ కూడా, చైర్మన్, మీరు ఎవిడెన్స్ ఉంటే మాట్లాడండి, లేకపోతే రికార్డ్ నుంచి తొలగించేస్తాను అని అంటే వారైతే క్లియర్ కట్గా నడుస్తుంది. ఏంటి విజయసాయిరెడ్డి దశ అంటే, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రని దున్నేశాడు, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన అక్కడ పెట్టిన దగ్గర నుంచి చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. అంటే అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి చెప్పేది ఏంటంటే, ఉత్తరాంధ్రలో గొర్రెల కాపర్లు, వీళ్ళకి సంబంధించిన గ్రేజింగ్ ల్యాండ్స్ అవి చాలా ల్యాండ్స్కి ఫస్ట్ నుంచి కూడా ఎవరు యాజమాన్యం సరైన, అంటే హైదరాబాద్లో కూడా అదే చెప్తారు, నిజాం నవాబుకు సంబంధించిన ఆస్తులు అటుకి సరైన రికార్డ్స్ అవి ఉండవు, లేకపోవటం వల్ల ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దొంగ రికార్డులు క్రియేట్ చేసి కబ్జాలు చేసినట్టు సేమ్ అదే మోడస్ అప్రాండి విజయసాయిరెడ్డి అక్కడ అమలు జరిపాడు. ఓకే, అంటే అక్కడ గ్రేజింగ్ ల్యాండ్స్, ఆ వాళ్ళకి మొత్తం పొలాలు అదంటే వెనుకబడిన ప్రాంతం, అందుకని మీకు చాలా మంది ఇక్కడ నుంచి అక్కడ పోయి భయపడ్డ వాళ్ళు ఉంటారు, మాఫియా లీడర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, చాలా మంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, వాళ్ళు సారా వ్యాపారులు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జనం కొంచెం అమాయకంగా ఉంటారు, అక్కడ వెనకబడతాను ఉంటుంది, వాళ్ళని మోసం చేయటం ఈజీ, అక్కడ ఏమైనా చేసినా వాళ్ళు బెదిరించడం ఈజీ. ఇక ఇదంతా జరిగింది, ఇదంతా జరగటం వలన ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, వాళ్ళందరికీ ఆయనే ఒక సందర్భంలో చెప్పాడు, రికార్డ్ సరి లేవు కాబట్టి ఆయన మీరు రికార్డు సరి చేయడానికి చేస్తున్నాం అని కూడా ఆయన చెప్పాడు నిస్సిగ్గుగా. అంటే రికార్డు సరి చేసే పనిలో సందట్లో సడేమియా కింద మొత్తం అందరిని బెదిరించటము, కావాల్సిన ల్యాండ్స్ అన్ని కబ్జా చేయటం అని చేశాడు. ఇప్పుడు ఆయన శరత్చంద్రారెడ్డి ఆయన అల్లుడు, ఇప్పుడు ఎవరైతే పెంపుడు కూతురు ఉందో ఆయన పోయి లిక్కర్ స్కామ్ లో కూడా ఇరుక్కున్నాడు. అరవిందో అంటే చాలా మంచి కంపెనీ, చాలా మంచి అంటే ఒక చెప్పుకోదగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అరవిందో కంపెనీ అంటే ఇప్పుడు అక్కడ కూడా పెట్టారు. వాళ్ళు ఒక మంచిగా వ్యాపారం చేసుకుంటూ ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో పైకి వచ్చారు. వాళ్ళు వాళ్ళకి నిజానికి టెన్ పిచ్చి పనులు చేయకపోయినా సరే వాళ్ళకి మంచి ప్రతిష్ట ఉంది, డబ్బులకి కొద ఉండదు. ఈ విజయసాయిరెడ్డి అల్లుడు కాబట్టి వాడి కర్మ గాలి, ఈ లిక్కర్ బిజినెస్లు ఈ చెత్త గ్యాంగ్ లో చేర్చాడు. ఓకే, ఇప్పుడు అట్లాగే ఇప్పుడు వాళ్ళ కూతురు అదే, ఇప్పుడు శాంతి వ్యవహారం అంటే ఎక్కడో చోట ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది ఒక ఇష్యూ బయటకు రావాలంటే. అట్లాగే శాంతి ఇష్యూలు ఏమైందంటే, ఆమె మీద అందరూ బ్లేమ్ చేస్తున్నారు కానీ ఆమెలో చాలా అమాయకత్వం కూడా కనపడుతుంది. ఆమె ఏంటంటే ఒక నిస్సహాయంగా ఉండిపోయి, అంటే ఏదో ఒక ఉంటది కదా ఆశ, అది కూడా ఏంటంటే మగుడు పిల్లల గొడవలో ఆయన అనుకున్న అమౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చింది అని, లేకపోతే అది కూడా రాకపోయేది కదా. ఇప్పుడు అంటే ఆమె కూడా ఒక అధికారిగా చేరింది, బాగా డబ్బులు వచ్చే, ఇప్పుడు మనం కూడా ఎట్లుందండి సొసైటీలో, బాగా డబ్బులు వచ్చే పదవిలో చేరిన వాళ్ళ మనం ఇంట్లోనే మనం బగుడుతాం, పై డబ్బులు వచ్చినాయి వీడు నీతి మాలినాడు అవినీతి పరుడు అని తిట్టాం కంపల్సరీ. అట్లా ఇప్పుడు ఆమె కూడా ఒక ఉద్యోగంలో చేరాక ఆమెకు బాగా పైన సంపాదన సంపాదించే అవకాశం వచ్చింది, చూడని ధనమంతా వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా ఆమె పాపం అంటే కొంత అమాయకత్వం కూడా, అంటే ఆమె ట్రైబల్ అదే ఆమె అమాయక అలా అంటే నిజంగా మన నెటిజన్ల కింద కామెంట్లతో వేసుకుంటారు మనుషులు ఎంత, అంటే క్రిమినల్ లో విజయసాయిరెడ్డి క్రిమినాలిటీకి ఆ అమ్మాయి క్రిమినాలిటీకి తేడా ఉంటుంది. అంటే లెవెల్ ఆఫ్ కంపారిజన్ అంతే కదా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ట్రైబల్స్ గా ఉన్నాళ్ళు, లేకపోతే ఎస్సీలు గా ఉన్నాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఉద్యోగాలు రావాలి ఏది ఉంటారు, వాళ్ళ తర్వాత వచ్చాక చాలా మంది అవినీతి పనులు పట్టుబడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక మనం అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మనకి ఒక మంచి జరిగింది, మన నిజాయితీగా ఉండాలి, అంబేద్కర్ లాగా ఉండాలని ఎవరు అనుకోరు, చాలా మంది పట్టుబడిన వాళ్ళలో ఉంటారు. అట్లా కంపేర్ చేసుకోవాలి. వాళ్ళకి కొంత ఏంటంటే వాళ్ళు మామూలుగా చక్కగా ఉద్యోగం చేసుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించి స్ట్రిక్ట్ గా ఉండే ఆఫీసర్లు ఉంటారు, ఇట్లా ప్రలోభానికి లొంగిపోయే వాళ్ళు ఉంటారు. అది అట్లా చూడాలన్నమాట. ఇప్పుడు విజయసాయిరెడ్డికి పిల్లలు కూడా లేరు, వాడికి ఎందుకు అంత ఆస్తి అవసరమా? అంటే ఇతను చేయడేది కాకుండా అందరిని చెడగొట్టాడు. ఇప్పుడు ఆమె కూడా ఏంటంటే, ఇప్పుడు ప్రతివాళ్ళు ఉద్యోగంలో చేరంగానే మనం ఏమనుకుంటాం, ఆఫీసులో బాసు కరుణా కటాక్షాలు మన మీద ఉంటే నాలుగు డబ్బులు సంపాదించుకుందాం అనే వీక్నెస్ జనరల్ గా మిడిల్ క్లాస్ ఎవరికైనా ఉంటుంది. ఆ యాంగిల్లో ఆమె అమాయకత్వం అంటున్నా, అంటే ఆమె చేసిన తప్పులకి ఆమె ఎట్లాగూ శిక్ష అనుభవిస్తుంది, ఆమె చేసిన తప్పులు లీగల్ గా ఏదైనా ఉంటే అది ఇదైతుంది. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఒక బలహీనంగా ఉన్న వాళ్ళని వీళ్ళు పట్టుకుంటారు. ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ఆశపోతులు, లేకపోతే ఒక వల్నరబుల్ సిచ్యువేషన్ లో, అంటే నాకు అసలు ఆ సిచ్యువేషన్ లో ఆ స్థాయిలో అసలు నాకు ప్రమోషన్ రాదు,
రానా అని నన్ను తీసుకెళ్లి ఆ పొజిషన్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ రాగానే ఏంటంటే, ఇప్పుడు జగన్ కూడా ఏంటంటే శ్రీలక్ష్మి ఇక్కడ తెలంగాణ నుంచి ఆడికి ఎందుకు పెట్టుకెళ్ళాడు, ఆయన సంతకాలు కావాల్సిన చోటల్లా పచ్చంకతో సంతకం పెట్టేవాళ్ళు కావాలి. అట్లా ఆ ట్రాప్ లో అమ్మాయి పడింది. అంటే ఇక కక్కుర్తి ఉంటుంది కాబట్టి ఆమెకి విల్లాలు కొనిపెట్టడం, ఆమె ఈయంతో విజయసాయిరెడ్డి మనిషి అని చెప్పుకుంటే ఆమె ఇష్టం వచ్చినట్టు చలాయించడం, ఇవన్నీ చేసింది. అట్లా ఇప్పుడు ఆ వ్యవహారంలో బయటపడింది. దేవాదాయ శాఖ సంబంధించిన భూములు ఒకటే ఆమెది, మిగతాకు సంబంధించిన భూములు, భూ కుంభకోణాలు, వేలాది ఎకరాలు అన్ని చేశాడు. అది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా డెఫినెట్ గా ఫిక్స్ చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ, ఈయన ఎంత ఎగిరినా ఎంత చేసినా. అందుకనే కదా ఆయన ఫ్రస్ట్రేషన్ లోనే నేను ఛానల్ పెడతాను అంటే, ఛానల్ పెడితే విజయసాయిరెడ్డి క్లీను, విజయ చంద్రబాబు కోపంతో అని. అంటే ఇప్పుడు ప్రతి తప్పు కూడా ఆ ఛానల్ పెట్టేదానికి కూడా కొత్త అర్థం ఏం చెప్పారంటే, నేను ఛానల్ పెడతాను ఇప్పుడు అక్కడ 30,000 ఉన్న వాడికి 60 నీకు 70,000 ఇస్తాను అని అంటే డబుల్ సాలరీ కాబట్టి ఏంటంటే ఆ ఉన్న వాళ్ళను తన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి, ఆ కాసేపు ఇష్యూ గురించి మాట్లాడకుండా చేయడానికి కూడా ఒక బాణం వేశారన్నది ఇంకోటి సార్. అది సీరియస్గా అదే ఇప్పుడు కరప్ట్ చేయటం. ఇప్పుడు మీడియాలో కూడా ఇప్పుడు ఇంత శాంతి లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, మీడియాలో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు, మన సోదరులు మన సోదరిమణులు అట్లాంటి వాళ్ళు ఉంటారు. లేదంటే ఏమీ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళని ఆర్టీఐ కమిషనర్లు చేయటం, పెద్ద పెద్ద పదవులు ఇవ్వటం, అంటే ఇవన్నీ ఎట్లా చేస్తారు? దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది కదా, లీగల్ ఎడ్యుకేషన్ ఉండాలి, లేదంటే ఆ రైట్స్ ఉద్యమంలో వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, ఇట్లాంటి ఉండాలి. పిచ్చి పిచ్చి వాళ్ళందరికీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇట్లా కరప్ట్ చేయటం అంటే మిగతా బ్యూరోక్రాట్స్ని కరప్ట్ చేసినట్టు మీడియాని కరప్ట్ చేయటం. నేను మిడిల్ క్లాస్ కక్కుర్తి ఉంటుంది కదా, ఎందుకంటే అందుతో ఇంతకు ముందు రోజుల్లో కొంత జర్నలిజంలోకి రావటం, రాజకీయాల్లోకి రావటం అంటే కొంత ఐడియాలజీ ఉండటం, మనం ఏదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తామో, మనం పెన్నుతోటి ప్రపంచాన్ని మారుస్తాము అనే ఒక భ్రమలు. అంటే అవి భ్రమలు అనుకోండి, ఆదర్శాలు అనుకోండి, అవి ఉండే. ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు, దే ఆర్ వెరీ మచ్ క్లియర్. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే, వాడు 1 రూపాయి ఇస్తే వాడు 2 రూపాయలు ఇస్తాయి. అంటే కొమ్మినేని లాంటాడు, ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉండి ఉన్నాడే. ఇప్పుడు ఆయన అటుపోయి కాసేపు ఇటుపోయి కాసేపు డ్యాన్స్ చేసాడు, కాసేపు రామోజీరావు దగ్గర ఉన్నప్పుడు తెలుగుదేశం భజన చేశాడు, ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు అక్కడ భజన చేస్తున్నాడు, సిగ్గుగా చేస్తున్నాడు. ఇప్పుడు మరి అందరూ అటంటల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు ఆయన పెట్టే మీడియా కూడా, ఆయన ఏ ధైర్యంతో మీడియా పెడతానంటున్నాడు? ఒక అవినీతి పరుడు, ఒక బ్లాక్ మార్క్ ఉన్నాడు, ఆల్రెడీ A2గా ఉన్నాడు సిబిఐ కేసుల్లో. తనకి అసలు మీడియా లైసెన్స్ కూడా రాదు, ఎందుకంటే అక్యూజ్డ్ కేసులు ఉన్న వాళ్ళకి లైసెన్స్ కూడా రాదు. మళ్ళీ ఎవడో పేరు తీసుకొస్తారు, లైసెన్స్ ఇస్తారు. అట్లాంటి ఒక అవినీతి పరుడి దగ్గర పనిచేయటం అంటే మరి ఇదే చెప్తున్నా కదా, ఇప్పుడు అసలే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు 4 రోజులు ఏం చేస్తారు? ఇప్పుడు మీడియా ప్రచారం అనేది కూడా పాలిటిక్స్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని ఈయన ఇప్పుడు చంద్రబాబు మీద బురజోలటం, ఇప్పుడు అది పచ్చ ఛానల్స్, ఏదో గ్రీన్ ఛానల్ మీడియా, యెల్లో మీడియా, గ్రీన్ మీడియా అన్నట్టు, ఇప్పుడు ఈ ఇంకో రెడ్ మీడియానో బ్లాక్ మీడియానో ఏదో ఒక మీడియా. అంటే మీడియా వారిని కూడా రాజకీయాల కోసం వాడుకోవచ్చు అనేది విజయసాయిరెడ్డికి అర్థమైంది కాబట్టి. ఎందుకంటే సాక్షి, సూర్య ఈ రెండు వచ్చినప్పుడు ఇప్పుడు మనకు 2 పత్రికలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి అన్నాడు. అప్పుడు దాకా కాంగ్రెస్ కి పత్రికలు లేవు, వార్త పత్రిక కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేది. మొదట్లో ఆంధ్రజ్యోతి ఉండేది, తర్వాత దాని కలర్ యెల్లో కింద మారిపోయింది. ఎందుకంటే అది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పెట్టిన పేపర్, కేఎల్ఎన్ ప్రసాద్. తర్వాత పచ్చరంగు బులుంకుంది డిఫరెంట్ రీజన్స్ వల్ల. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రభ, గోయంకా పేపరు, అది పోయింది. ఇప్పుడు అది ఒక మాజీ కాంగ్రెస్ నాయకుడు ఆయన. ఇప్పుడు ఆ పేపర్లన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో తెలియదు. అంటే అవి ఏమి నడుపుతున్నాయో, ఎందుకోసం నడుపుతున్నారా అంటే కేవలం వ్యాపార ధోరణిలో ఉనికి అంతే ఇంకా. అట్లా ఈయనకి ఏంటంటే అర్థమైంది, అర్థమయ్యి ఇప్పుడు ఒక పెద్ద మీడియాని తీసుకొచ్చి, అదే ఇప్పుడు జగన్ కూడా అంతే చేశాడు కదా, మీడియా సరిపోక ఇంకా రాంగప్పలవరంతో సినిమాలు దించాడు ప్రత్యర్థి వర్గం మీద, టై ఫెయిల్ అయినాయి అనుకోండి. అట్లా రకరకాలుగా జనాల అభిప్రాయాన్ని మలుచుకోవటం తమకు అనుకూలంగా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నోమ్ చామ్స్కి చెప్పినట్టు వాళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు తయారు చేస్తారనమాట. మామూలుగా ఉన్న అభిప్రాయం చెప్తాం మీడియాలో, ప్రజా అభిప్రాయాన్ని. అట్లా కాకుండా అభిప్రాయం తయారు చేయటం అనే ఒక ఇండస్ట్రీ కింద మారింది మీడియా ఇండస్ట్రీ. అందుకనే ఇట్లాంటి వాళ్ళు విజయసాయిరెడ్డి లాంటి తాము చేసిన తప్పులు కప్పించుకోవటానికి, తమ రాజకీయ మనుగడని కాపాడుకోవటానికి ఇంత నిసుగ్గుగా మేము మీడియా పెడతాం, ఛానల్ పెట్టు, పెడితే ఏంటి, పెట్టు, పెట్టి నువ్వు డబ్బులు నీకు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఛానల్ పెట్టినా బిజినెస్ వైజ్గా చూస్తే వైబుల్ కాదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ క్రౌడెడ్ మార్కెట్ అనేది, క్రౌడెడ్ వ్యూయర్షిప్ కంటే కూడా ఛానల్స్ ఎక్కువ అయిపోయింది. అట్లాగే వాళ్ళ బ్లాక్మెయిల్ చేయించుకునే వాళ్ళకంటే చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మార్కెట్లో, అందుకనే గిట్టుబాటు కావట్లేదు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళకు కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఆయన ఏంటంటే మదపు డబ్బు ఉండటం వలన ఆయన ఈ ఛాలెంజింగ్, నేను మీడియా పెడతాను
ఇప్పుడు ఆయన సొంత జేబులో డబ్బులు పెట్టి చార్టెడ్ అకౌంటెంట్గా సంపాదించిన కష్టార్జితం ఉంటే దాంతో డబ్బులు పెట్టి ఎంప్లాయీస్ని పెట్టుకుని మీడియా నడిపితే కష్ట నష్టాలు తెలుస్తాయి. అట్లా కాదు కదా, ఫ్యాట్ మనీ వీళ్ళందరికీ కూడా అవినీతితో సంపాదించిన ఫ్యాట్ మనీ ఉండటం వల్ల ఏం చేయడానికైనా సరే వెరపు లేకుండా జనాన్ని చంపటానికి, వెరపు లేకుండా ల్యాండ్స్ ఇచ్చేయటానికి, వీటన్నింటిని కాపాడుకోవడానికి, కవరప్ కోసం మీడియా పెట్టడానికి వీటన్నింటి కూడా నిస్సిగ్గుగా సిద్ధం అవుతున్నారు అనమాట. ఓకే, మొత్తానికైతే ప్రస్తుతానికైతే రెండు ఆపరేషన్లు అయితే చాలా సీరియస్గానే తీసుకున్నా. డెఫినెట్గా వాళ్ళిద్దరిని ఫిక్స్ చేయాలి, వాళ్ళిద్దరిని ఫిక్స్ చేసి వాళ్ళ మీద శిక్షలు పడితే నెక్స్ట్ ఇంత బరితెగించి ఎవరు చేయరు, అంటే అవినీతిని పూర్తిగా ఎవరు అరికట్టలేరు, కనీసం వీళ్ళిద్దరికి శిక్షలు పెడితే. ఎందుకంటే ఇప్పుడు జగన్ కేసులో ఇప్పుడు క్విత్ప్రోకో కేసు ఏమైనా సరే జగన్ ఈయన ఇద్దరు 18 ఏళ్ళు జైల్లో ఉండటం వలన ఇప్పుడు అందరికి కూడా ఏమైతుంది, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళ గురించి జైలుకి వెళ్ళారు, అంటే అందరికి ఒక పాఠం కదా. ఆగిపోయినా కొంతమందికి గుణపాఠం, అంటే బరితెగించి మనం జైలుకైనా పోవచ్చు. ఇప్పుడు ఆ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అయినా సరే వాడిలో క్రిమినల్ మైండ్ ఉందనుకోండి, వీడు క్రిమినల్నా కాదా అనేది ఇంటర్వ్యూలో చెక్ చేసే తెలివి వాళ్ళకి లేదు, అట్లాంటి ఇది కూడా లేదు మన దగ్గర లేదు. కాబట్టి ఆ వాళ్ళ ఉండే క్రిమినల్, వాళ్ళ ఉండే సాడిస్టు, వాళ్ళ ఉండే మిగతా అవలక్షణాలన్నింటినీ కూడా మనం ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చాక తెలుస్తుంది అనమాట వాళ్ళు. థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ అందించారు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.